కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ రాజకీయంగా ఎవరిని కొట్టాలనుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు లాగా అమాయకుడు కాదు. 2011వ సంవత్సరం నుంచి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ అధ్యక్షుడు, అప్పుడేమో రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు అంతర్జాతీయ అధ్యక్షుడు. ఆయన 2011వ సంవత్సరం నుంచి వెనకటికి గజనీ మహమ్మద్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటానికి, నిర్వీర్యం చేయటానికి, రాజకీయాల నుంచి తోసేయటానికి, తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని, లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా లోబర్చుకోగలిగాడు. జగన్ మీదకి ఉసిగొలపగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి 16 మాసాలు జైల్లో వేయించగలిగాడు. కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంకిగా పక్కకు పారిపోలా, గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో 175 సీట్లకు గాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మోడీకి ఉధృతమైన వేవ్ ఆ స్థితిలో 67 సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు. అయినప్పటికీ కూడా ఆయనకి మతిమరుపు ఎక్కువ, లేదా కుట్రలు అలవాటు అయిపోయినటువంటి వ్యవహారం, 23 మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుమ్మదీయాలి, తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు. ఎవరిని రాజీనామా చేయించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన 23 మందిని యథాతథంగా ఎమ్మెల్యేలని తనలో కలుపుకుని కండువాలు కప్పి, వారిలో 4 ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికి సాక్షాత్తు గవర్నర్ దగ్గర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గనుడు ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద రాజకీయ ఆషాఢభూతి. నీతి చంద్రికలో పెద్ద కథలు ఉండేవి, చూస్తే నీతి చంద్ర చదువుకున్న ప్రతి వాళ్ళకి అర్థం అవుద్ది. నమ్ముకున్న వాళ్ళని, గురువుల్ని మోసం చేసేవాడిని ఆషాఢభూతితో పోలుస్తారు. ఆ రోజు దేవశర్మ నట్ట అయితే ఆషాఢభూతి మోసం చేశాడో నమ్మకంగా ఈయన చెప్పేయన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్తూ ఉంటాడు. నిన్న మొన్న చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అరే అబ్బాయి ఎవడైనా సరే మన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందే. ఏం రాజీనామా చేసావు? 2014 నుంచి 2019 దాకా ఎంతమందితో రాజీనామా చేయించావు? ఎవరితో రాజీనామా చేయించావు? పోనీ అయిపోయింది. అరే నిన్న కాక మొన్న మీ అబ్బాయి కండువాలు కప్పాడు కదా వైసీపీ మేయర్లకి, కార్పొరేటర్లకి, ఇంకెవడెవడో మీ వాళ్ళే మీ పార్టీ ప్రెసిడెంట్లు కండువాలు కప్పారు కదా వైజాగ్ కార్పొరేటర్లకి, బెదవాడ కార్పొరేటర్లకి, ఆడికి ఈడికి, వాళ్ళు రాజీనామా చేయక్కర్లేదా? ఏ పార్టీ మీద గెలిచారు? ఇండిపెండెంట్ గెలిచారా? ప్రకాశం జిల్లా ఒంగోలు మేయర్ ఏ పార్టీ? రామయ్య రాజీనామా చేశారా? మరి కండువా ఎట్ట కప్పావు? అంటే ఎంత తప్పుడు మాటలు మాట్లాడతాడో, అవకాశవాద రాజకీయాలు చేస్తాడో, చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ చీకట్లో పగలు ఎంత నీతి వాక్యాలు మాట్లాడతాడో చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ ఉదాహరణలే కదా మన కళ్ళ కట్టినట్టు. పోనీ పాత ఎప్పుడో 2014-19 లేకపోతే 2014 ముందో కాదు కదా ఇది. పట్టుమని నెల కూడా 30 రోజులు కూడా అవలేదు, మాసం కూడా అవలేదు కదా. మాసం కూడా అవ్వకుండా మళ్ళీ చెప్తాడు రాజీనామా చేయాల్సింది ఎవడన్నా రావాలంటే? వాళ్ళకి క్యారెక్టర్ ఉండాలి అంట. దేనికి క్యారెక్టర్? ఈ ఒంగుళ్ళు దూకుళ్ళు దూకటాక క్యారెక్టర్ ఏం చేస్తావు? వచ్చి ఇళ్ళని తెచ్చుకుని అప్పుడు కూడా పట్టుకుపోయావు 3-4 ఎంపీల్ని లోక్సభలో గెలిచిన వాళ్ళని, ఏం చేసుకుంటావు? కూర వండుకుంటావా? జగన్మోహన్ రెడ్డి గారినా నువ్వు కుంగ తీసేది వీళ్ళందరిని చేర్చుకుని? ఎవరైతే నువ్వు చెప్పేటువంటి నీతి సూత్రాలు, శ్రీరంగ నీతులు, క్యారెక్టర్ బాగుండాలి, క్యారెక్టర్ బాగుండి రిజైన్ చేసిన వాళ్ళని తీసుకుంటాం, నువ్వు ఎంతమందిని తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంగుళం కూడా కిందకి దించలేవు. పదవులు ఉంటావు అంటే వస్తామంటే పోతా ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా? ముఖ్యమంత్రిగా పోలేదా? ఓడిపోలేదా? ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా? ఎన్టీ రామారావు ప్రభుత్వం పడిపోలేదా? నీ ప్రభుత్వాలు పడిపోలేదా? 2004 ఓడిపోయి 2009 ఓడిపోలేదా చంద్రబాబు నాయుడు? ప్రభుత్వంలో పడినంత మాత్రాన రాజకీయంగా ఏం జరుగుతుంది? నువ్వు మళ్ళీ 2014 ముఖ్యమంత్రి అయ్యావుగా, ఏనాడైనా
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి రావాలంటే ఎవడొకడు కలుపుకోవాల్సిందే. ఒంటరిగా అన్న జన్మలో ఎన్టీ రామారావు గారిని కుట్ర చేసేప్పుడు ఒంటరిగా జైలైపోయాడు. ఒంటరిగా పడేలా ఎన్టీ రామారావు గారి పిల్లల్ని, కొడుకుల్ని, కూతుళ్ళని, తోడళ్ళని వీళ్ళందరినీ కలుపుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుట్రతో పడేయగలిగావు. లేదా మళ్ళీ 99లో మళ్ళీ ఎన్నికల్లో వాజ్పేయి గారిని భుజం మీద కూర్చోబెట్టుకుని, మెళ్ళ మీద కూర్చోబెట్టుకుని మళ్ళీ ప్రభుత్వంలోకి రాగలిగావు. మళ్ళీ 2014లో కూడా పవన్ కళ్యాణ్ గారి మెళ్ళ మీద, మోడీ మెళ్ళ మీద ఎక్కే గవర్నమెంట్లోకి వచ్చావు. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా అంతే కదా, మోడీ గారి మెళ్ళ మీద, పవన్ కళ్యాణ్ మెళ్ళ మీద కూర్చునే కదా నువ్వు ఇప్పుడు ఊరేగుతున్నది. నీకు కావాలి ఎవడన్నా సాయం నువ్వు గెలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనం సాయం ఒకటే. ఈ ఒంగుళ్ళు దూగుళ్ళు బ్యాచి జంపు జలాలీలు ఎవడ అక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వాళ్లే నువ్వు ఎవరైతే కొనుక్కెళ్తున్నావో, ఈ కొనుక్కెళ్లే మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన మనుషులే తప్పితే ఇవాళ వారికి ఏ అర్హత ఉందని తీసుకెళ్తున్నావు? అర్హత లేకుండా ఎవరిని తీసుకెళ్తలేదు కదా, ఏ పదవి లేకుండా ఎవరిని తీసుకెళ్ళావా? పదవి ఉన్నోడిని తీసుకెళ్తావు. ఆ పదవి ఇచ్చినోడు ఎవడు వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారే కదా వాళ్ళకి పదవి ఇచ్చింది. కాబట్టి ఈ కొనుగోళ్ళు రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా కుంగదీయలేవు.